సాధారణంగా బరువు తగ్గాలనుకునే వారు డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు ముఖ్యంగా ఆహారంలో రైస్ గురించి చాలా కన్ఫ్యూజన్ కు లోనవుతూ ఉంటారు. అంటే ఆరోగ్యానికి వైట్ రైస్ మంచిదా లేక బ్రౌన్ రైస్ తింటే మంచిదా అని. ఆ అపోహలని తొలగించే ఈ వీడియో మీకోసం. వైట్ రైస్ తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని చాలా మంది నిపుణులు చెబుతుంటారు. వీటి బదులు బ్రౌన్ రైస్ తింటే ఏమేం లాభాలున్నాయో, ఎలాంటి శరీర మార్పులు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కువగా కార్బోహైడ్రేట్లు ఉన్న ఫుడ్స్ కారణంగా రక్తంలో చక్కెర పెరుగుతుంది. తెల్ల బియ్యంలో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే షుగర్ ఉన్నవారు బ్రౌన్ రైస్ తీసుకోవాలి. ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి, ఫైబర్ సూక్ష్మ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర ఇన్సులిన్ ఉత్పత్తిని స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ని కలిగి ఉన్నందున రక్తంలో చక్కెర పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి షుగర్ ఉన్నవారు వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తినొచ్చు. ఇతర సీజన్స్ కంటే సమ్మర్ ని భరించడం కాస్త కష్టమే. ఈ టైంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది, దీనివల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది. వీటిని అధిగమించాలంటే ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గడం కాస్త కష్టమైన పనే. ఈ విషయంలో బ్రౌన్ రైస్ మీకు హెల్ప్ చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు తమ రోజువారీ ఆహారంలో బ్రౌన్ రైస్ ని తప్పనిసరిగా చేర్చుకోవాలి. దీనివల్ల ఎక్కువసేపు ఆకలి కంట్రోల్ అవుతుంది, ఆకలిని ప్రేరేపించే హార్మోన్స్ కూడా కంట్రోల్ అవుతాయి. దీంతో కేలరీని కూడా తగ్గించుకోవచ్చు, దీంతో బరువు తగ్గుతారు. బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంది వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తింటారు. బ్రౌన్ రైస్ చూడడానికి కాస్త లేత గోధుమ రంగులో ఉంటుంది. బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి చాలా మంచిది, ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మన రోజువారీ ఆహారంలో బ్రౌన్ రైస్ ని చేర్చుకుంటే మన శరీరానికి కావలసిన పోషకాలతో పాటు సెలీనియం, కాల్షియం, మ్యాంగనీస్, మెగ్నీషియమే కాకుండా ఫైబర్, ఫోలేట్ కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిలో అన్నింటికంటే తక్కువ క్యాలరీలు, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. పీచుతో కూడిన బ్రౌన్ రైస్ ని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. కాబట్టి ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియను మెరుగ్గా చేస్తుంది, దీంతో అజీర్ణ సమస్యలు దూరమవుతాయి. ఈ బ్రౌన్ రైస్ ని వరిపై పొట్టును మాత్రమే తీసి ఉంచుతారు, పాలిష్ ఉండదు. దీనివల్ల పేగు ఆరోగ్యం మెరుగ్గా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. బ్రౌన్ రైస్ లో ఆర్సెనిక్ గుణం కూడా ఉంటుంది. రోజుకి అరకప్పు బ్రౌన్ రైస్ తినడం వల్ల బరువు తగ్గే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో చూసారు కదా, బరువు తగ్గాలనుకునే వారు వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తీసుకుంటే షుగర్ మరియు ఆకలిని ప్రేరేపించే హార్మోన్స్ ని కంట్రోల్ అవ్వడమే కాకుండా ఎన్ని లాభాలున్నాయో కూడా తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి చిట్కాలతో మళ్ళీ కలుద్దాం.